హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో విద్యార్థులకైతే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా స్టూడెంట్స్కి అయితే కనుక ట్యాబ్లు అయితే పంపిణీ చేయబోతున్నారు, అలాగే ప్రతి స్కూల్కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఏడాది కల్లా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి సీఎం జగన్ అయితే అధికారులను ఆదేశించారు. ప్రతి క్లాస్ రూమ్ను డిజిటల్ బోధనకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. తరగతి గదుల్లో టీవీలను సిద్ధం చేయాలన్నారు. దశల వారీగా క్లాస్ రూమ్లో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. శుక్రవారం విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యా కానుకంద అందించే బుక్స్, బ్యాగ్స్, షూస్, యూనిఫామ్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. అలాగే 8వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఇచ్చే ట్యాబ్లు వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. స్కూళ్ల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించిన సీఎం జగన్ ఎలాంటి రిపేర్లు వచ్చినా వెంటనే వాటిని చేసి రిపేర్ చేసే విధానం తీసుకురావాలని అధికారులను అయితే ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష అయితే నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అలాగే సిఎస్ సమీర్ శర్మ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చే ప్రక్రియను అత్యంత వేగవంతం చేయాలని, ట్యాబుల సేకరణ కోసం వెంటనే టెండర్లు ఖరారు చేయాలి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్డర్ ఇవ్వాలి, ప్రతి స్కూల్కు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి, ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలి, అలాగే దశల వారీగా డిజిటల్ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేయాలి, వచ్చే ఏడాది విద్యా కానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికల్లా సిద్ధంగా ఉంచాలని చెప్పేసి ఈ యొక్క అధికారులకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే ప్రతి స్కూల్కి ఇంటర్నెట్తో పాటుగా టీవీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 8వ తరగతి విద్యార్థులకు కూడా త్వరలోనే ట్యాబ్లు అయితే కనుక ఇవ్వబోతున్నారు.